హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ యువర్ ప్రసన్న హరికృష్ణ. సో మరందరికీ తెలంగాణ రాష్ట్రం లోపల ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ కావడం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ కావడం జరిగింది. సో అఫ్ కోర్స్, బట్ పోస్టుల సంఖ్య ఎంత మరి అంటే, పోస్టుల సంఖ్య మాత్రం గతం లోపల గవర్నమెంట్ ఏదైతే మెన్షన్ చేయడం జరిగిందో అదే సంఖ్య లోపల పోస్టులు ఇచ్చారు, 5089 వేకెన్సీస్కి సంబంధించి. మరి చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ కావడం జరుగుతుందో చాలామంది స్టూడెంట్స్ పాపం ఉద్యమ బాట పట్టారు, ఉద్యమాలు చేస్తున్నారు, పోస్టుల సంఖ్య పెరగాలి అని చెప్పేసి కోణం లోపల. బట్ గవర్నమెంట్ అయితే పోస్టుల సంఖ్య 5089 మాత్రమే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ లోపల భాగంగా. మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా సిలబస్ ఎలా ఉంటుంది, దెన్ అప్లికేషన్ డీటెయిల్స్ అండ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి, అదేవిధంగా కోచింగ్ ఏంటి, సో టైం ఉందా అసలు లేదా, మనకున్నటువంటి టైం లోపల మనం ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. రైట్, ఒకసారి మనకు ఎంత సంఖ్య లోపల పోస్టులు అనేవి ఉన్నాయి. సో దిస్ ఈజ్ అ నోటిఫికేషన్. సో యాక్చువల్గా ఇది 6th రోజున, చూడండి 6th రోజున, మా 6th రోజునే ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు అఫీషియల్గా. బట్ మనకు మీడియా లోపల మనకు ఈరోజు న్యూస్ పేపర్ లోపల పబ్లిష్ కావడం జరిగింది. సో మరి దీన్ని మీరు జనరల్గా మనకు స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ.gov.in అని చెప్పేసి ఆ వెబ్సైట్ లోపల మనకు ఈ డీటెయిల్స్ ఫ్యూచర్ లోపల ఉండబోతున్నాయి. ఎప్పుడు నోటిఫికేషన్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ నోటిఫికేషన్ ఎప్పుడు అప్లోడ్ చేయబోతున్నారు, మరి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నది, దెన్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం. సో ఇది నార్మల్గా మీకు న్యూస్ పేపర్ లోపల ఇదంతా కూడా కనబడేది. మరి ఇదంతా కూడా గతం లోపలనే మనకు పోస్టుల సంఖ్యకు సంబంధించి జిల్లాల వారీగా, అంటే ఓవరాల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే దానికి సంబంధించి ఇచ్చారు. బట్ రిజర్వేషన్ వైజ్గా బ్రేకప్ ఏదైతే ఉందో, సబ్జెక్టు వారీగా బ్రేకప్, రిజర్వేషన్ వారీగా బ్రేకప్ అనేది ఇక్కడ నోటిఫికేషన్ లోపల ఇవ్వలేదు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ నోటిఫికేషన్ విల్ బి అప్లోడెడ్ ఆన్ 15th of this month. సో 15వ తారీఖున కంప్లీట్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో సబ్జెక్టు వారీగా, జిల్లాల వారీగా, కేటగిరీల వారీగా, సో 15th రోజు మనకు అవైలబిలిటీ లోకి రానున్నది. సో కాబట్టి ఇది గతం లోపలనే మనకు ఆల్రెడీ ఉన్నది. చూడండి, స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి, సో గవర్నమెంట్ స్కూల్ అండ్ యూనో లోకల్ బాడీస్, ఎల్బి అంటే లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి వేకెన్సీస్, సో టోటల్ ఎంత ఉన్నాయి. సో ఆదిలాబాద్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ టోటల్ 54 ఉన్నాయి. సో భద్రాద్రి కొత్తగూడెం 76, ఇలా మనకు జిల్లాల వారీగా డీటెయిల్డ్ వేకెన్సీస్ లిస్టును ఇచ్చారు. బట్ జిల్లాల వారీగా ఇచ్చారు, సబ్జెక్టుల వారీగా కాదు, నెక్స్ట్ కేటగిరీల వారీగా కాదు, ఓకేనా. అది 15th రోజు మనకు అవైలబిలిటీ లోపలికి వస్తుంది. సో కాబట్టి ఇలా మనకు లాంగ్వేజ్ పండిట్స్, దెన్ యునో పీడీస్, ఎస్జీటీ సెకండరీ గ్రేడ్ టీచర్స్, మొత్తం వేకెన్సీస్, దట్ ఈస్ వాట్ యునో 5089. సో మొత్తం వేకెన్సీస్ మనకు 5059 వేకెన్సీస్ మనకు ఇవ్వడం జరిగింది. దెన్ స్కూల్ అసిస్టెంట్స్ 1739 వేకెన్సీస్ స్కూల్ అసిస్టెంట్స్కి సంబంధించి ఉన్నాయి. మరి పేపర్ లోపల, గతం లోపల రాశారు చాలా పేపర్స్ లోపల, ఏం రాశారు అంటే ఈ స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో 1739 లోపల ఎక్కువ సంఖ్య లోపల మనకు సోషల్ స్టడీస్, అదేవిధంగా బయాలజీ ఉన్నాయి అని చెప్పేసి. సో ఎవరైతే సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్స్ ప్రిపేర్ కావడం జరుగుతుందో, సో ఎవరైతే బయాలజీ స్కూల్ అసిస్టెంట్స్ ప్రిపేర్ కావడం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా, అంటే మిగతా స్కూల్ అసిస్టెంట్స్ వేకెన్సీస్తో కంపేర్ చేసినట్లయితే ఈ రెండు సబ్జెక్ట్స్ లోపల ఎక్కువ, మొత్తం లోపల మనకు ఉన్న వాటి లోపల ఎక్కువ సంఖ్య లోపల వేకెన్సీస్ ఉన్నట్టుగా మనకు గవర్నమెంట్ గతం లోపల మీడియా లోపల మనకు న్యూస్ పేపర్ లోపల రాయడం జరిగింది. మరి ఇక్కడ ఎస్జీటీకి సంబంధించి ఓన్లీ డిఎడ్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉన్నదో, అండ్ టెట్ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీగా సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ను బేస్ చేసుకొని సో అదే ప్యాటర్న్ లోపల ఉండబోతున్నది. సో అంటే బీఎడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతం లోపల ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ప్రస్తుతం లేనట్టుగానే మనకు అర్థమవుతున్నది. ఓకే, మరి ఇక్కడ దీని యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, సో జనరల్గా అంటే ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి సో బేసిక్ డీటెయిల్స్ను మీరు గమనించినట్లయితే, సో నోటిఫికేషన్ అవైలబుల్ ఆన్ వెబ్సైట్ ఫ్రమ్ 15th. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే సో 15వ తారీఖు నుంచి మనకు నోటిఫికేషన్ అనేది అవైలబుల్గా ఉండబోతున్నది వెబ్సైట్ లోపల. దెన్ ఫీ పేమెంట్స్ ఫ్రమ్ 20th, అంటే ఈ మంత్ 20th నుంచి మీరు ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు 20th of this month to 20th of October, అంటే
దాదాపు మనకు ఒక నెల రోజుల టైం అనేది ఈ ఫీ పేమెంట్స్ కు సంబంధించి ఇచ్చారు దెన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అంటే ఇదే సో ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకు 20th నుంచి 21st ఆఫ్ అక్టోబర్ వరకు ఇవ్వడం జరిగింది దెన్ ఎగ్జామ్స్ సో ఎగ్జామ్స్ ఏ ప్యాటర్న్ లోపల ఉండబోతున్నది అంటే CBRT ఆర్ యు కెన్ సీ CBT కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అంటే ఆఫ్లైన్ ఆర్ యు నో ఫిజికల్ ఎగ్జామినేషన్ కాదు ఫిజికల్ మోడ్ లోపల లేదు ఎగ్జామినేషన్ అంటే గతం లోపల మనకు OMR షీట్ ఇచ్చి ఏదనొక ఎగ్జామ్ సెంటర్ లోపల కూర్చొని మనం బబుల్ చేసే వాళ్ళం సో బట్ ఇప్పుడు కంప్లీట్ గా ఏదైతే మన గురుకుల సిస్టం లోపల గురుకుల ఎగ్జామినేషన్ ఏ విధంగానైతే కండక్ట్ చేయడం జరిగిందో అదే విధంగా ప్రస్తుతం JL ఏ విధంగానైతే కండక్ట్ చేయబోతున్నారు సో కంప్లీట్ గా మనకు CBRT కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఆర్ సింప్లీ యు కెన్ సే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో సో ఈ పద్ధతి లోపల మనకు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు మరి ఎప్పుడు ఎగ్జామినేషన్ అంటే 20th ఆఫ్ నవంబర్ టు 30th ఆఫ్ నవంబర్ అంటే రఫ్ గా మనకు 10 డేస్ ప్రాసెస్ అంటే అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 రోజుల లోపల సో కంప్లీట్ గా అన్ని సబ్జెక్ట్స్ ను ఫినిష్ చేయబోతున్నారు అంటే అర్థం ఏంటి సో నోటిఫికేషన్ ఎప్పుడు అవైలబుల్ గా ఉండబోతున్నది అంటే 15th నుంచి అవైలబుల్ గా ఉండబోతుంది దెన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నది 20th అంటే అర్థం ఏంటి మనకు ఈ 15th టు ఆ 20th చూసినట్లయితే రఫ్ గా ఇక్కడ 65 రోజులు ఓన్లీ 65 డేస్ ఆఫ్ టైం ఓకేనా సో 65 రోజుల టైం ను ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ కి అదే విధంగా నోటిఫికేషన్ క్లియర్ కట్ నోటిఫికేషన్ కి సంబంధించి ఆ డేట్ దెన్ ఎగ్జామినేషన్ డేట్ కు సంబంధించి అంటే రఫ్ గా 65 డేస్ మాత్రమే ఉన్నాయి మరి ఇది చాలా తక్కువ వాస్తవానికి 65 డేస్ ఉన్నటువంటి సిలబస్ ను బేస్ చేసుకొని చూస్తే SGT అయితే ఒక 10-15 సబ్జెక్ట్స్ ను చదవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో స్కూల్ అసిస్టెంట్స్ ఎవరైతే ప్రిపేర్ కావడం జరుగుతుందో వాళ్ళకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది GK అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది అదే విధంగా సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటుంది దెన్ యు నో మెథడాలజీ ఉంటుంది మరి సబ్జెక్ట్ ఏదైతే ఉందో 6th క్లాస్ టు 12th క్లాస్ వరకు చదవాలి సో 6th టు 12th క్లాస్ వరకు చదవడం అంటే ఇట్ టేక్స్ మచ్ టైం సో చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి సో ఈ 65 డేస్ యాక్చువల్ గా సరిపోదు బట్ యు కెన్ ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ సో మీరు జాగ్రత్తగా గనక ప్లాన్ చేసుకున్నట్లయితే సో అయినా సరిపోదు బట్ యు నో ఇంకా మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి అవసరం అనేది తప్పనిసరిగా ఉంటుంది ఓకేనా ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ లోపల ఉండుంటే లేదా ఒక రౌండ్ ప్రిపరేషన్ అయిపోయి ఉంటే So this time is this time is enough. Otherwise, ఇప్పుడే ఎవరైతే స్టార్ట్ చేయడం జరుగుతుందో వాళ్ళందరికీ కొంచెం కష్టంగానే మనము కష్టంగానే ఆర్ డిఫికల్టీగానే ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు సో ఇది మరి సాధారణంగా అప్లికేషన్ కి సంబంధించినటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ దెన్ సిలబస్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ పాత సిలబస్ ఉంటుంది ఆ సిలబస్ కూడా మనకు 15th రోజున ఎప్పుడైతే అప్లికేషన్ నోటిఫికేషన్ డీటెయిల్స్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ సిలబస్ ను ఆ 15th రోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు మనం కంప్లీట్ గా సిలబస్ ను కూడా ఒకసారి డీటెయిల్ గా మనం అనాలిసిస్ చేద్దాం అదేవిధంగా మరి ఇక్కడ సో జనరల్ గా మనకు ఈ ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీస్ కు సంబంధించి రెండు సబ్జెక్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తున్నది కాబట్టి ఇక్కడ ఒకటి బయాలజీ సో దాని గురించి నేను చెప్పాల్సినటువంటి పని లేదు సో ఐ టీచ్ బయాలజీ నేను కంప్లీట్ గా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఏదైతే ఉందో దానంతటికి కూడా సో నేను టీచ్ చేయడం జరుగుతుంది దానికి మెథడాలజీ ఏదైతే ఉందో కన్సర్న్ ఫ్యాకల్టీ ఉంటారు పర్స్పెక్టివ్స్ అండ్ యునో GK అండ్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా సోషల్ స్టడీస్ మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే జగన్మోహన్ రెడ్డి గారు సో చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అండ్ ద రెప్యూటెడ్ ఫ్యాకల్టీ ఫర్ సోషల్ స్టడీస్ అండ్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు అదేవిధంగా తన యొక్క టీమ్ అంటే మిగతా సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి సో ఆ టీమ్ చేత మనకు సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతుంది మరి ఇవి రెండింటికి సంబంధించి జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఈ సండే సో ఎల్లుండి సండే ఏదైతే ఉందో సండే రోజున ఒక ఓవర్ వ్యూ అనేది బయాలజీ పైన అదేవిధంగా సోషల్ స్టడీస్ పైన మనకు ఒక ఓవర్ వ్యూ ఉండబోతున్నది అదేవిధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాచ్ ఎందుకంటే టెట్ ఎగ్జామినేషన్ ఉంది 15th రోజున కాబట్టి సో టెట్ ఎగ్జామినేషన్ రోజే ఈవినింగ్ 15th రోజు ఈవినింగ్ మనకు సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతున్నది
ఇది ప్యూర్ ఆన్లైన్ అన్నమాట ఆన్లైన్ అండ్ లైవ్ క్లాసెస్ నాట్ రికార్డెడ్ క్లాసెస్ సో రికార్డెడ్ క్లాసెస్ వినడం వల్ల మనకు పెద్దగా ఆ ఫీల్ అనేది ఉండదు కాబట్టి సో ఇది ప్యూర్ గా లైవ్ క్లాసెస్ అన్నమాట కంప్లీట్ ఎక్స్క్లూజివ్ గా లైవ్ క్లాసెస్ ను కండక్ట్ చేయడం జరుగుతా ఉంటుంది మరి ఈ బ్యాచ్ ఏదైతే ఉందో సో దీని లోపల సో మీకు ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ పాత సిలబస్ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో మనకు టైం ఓన్లీ 65 డేస్ ఉన్నది కాబట్టి సో 40 డేస్ లోపల సిలబస్ ను కంప్లీట్ గా ఫినిష్ చేయడం జరుగుతుంది విత్ డైలీ టెస్ట్ అండ్ యు నో వీక్లీ గ్రాండ్ టెస్ట్ సో 40 రోజుల లోపల డైలీ టెస్ట్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా వీక్లీ గ్రాండ్ టెస్ట్ ని కండక్ట్ చేయడం జరుగుతా ఉంటుంది సో డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ ఉంటాయి మెంటర్షిప్ ఉంటుంది అంటే ఎలా ఏ కాంపోనెంట్ ని ఎలా చదవాలి ఏ యూనిట్ ను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి సో ఏ ఇచ్చినటువంటి సిలబస్ లోపల ప్రతి సెగ్మెంట్ ను చాలా అనలైటికల్ ఓరియంటేషన్ లోపల ఏ విధంగా చదవాలి అనేటువంటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది అదే విధంగా నోట్స్ షుడ్ బి గివెన్ ఇన్ ద ఫామ్ ఆఫ్ పిడిఎఫ్ सो पीडीएफ रूप लोपल कंप्लीट अंटे सिक्स्थ क्लास नीचे ट्वेल्थ क्लास वरक अडवांस्ड अंटे ईजी मैनर लोपल सो अर्थमये रीति लोपल पंथा लोपल तरह लोपल नोट्स पीडीएफ रूप लोपल अंदजेय जरूता उ सो कबट्टी इधी बैच अने मन को 15th रोजु अंटे टेट एग्जामिनेशन रोजु ईवनिंग सेशन ईवनिंग टाइम लोपल सो ई बैच रेंडु ओकटि बयालजी अदे विधंगा सोशल स्टडी स्कूल असिस्टेंट स्टार्ट कावडं जरुगुता उंटुंदी क्लियर सो काबट्टी फर्दर यू नो अदर डीटेल्स यू कैन जस्ट कांटाक्ट दिस नंबर आवर ऑफिस नंबर इज 9642334488 सो ई नंबर गनक कांटाक्ट चेसिनट्लयिते सो मीकु डीटेल्स मरिन्नि तेलुस्ता उंटाई अदे विधंगा आ लोपु मनकु दिस कोर्स ई कोर्स अनेदि इट दिस कोर्स इज अवेलेबल ऑन विन्नर्स ऑनलाइन ऐप सो विन्नर्स ऑनलाइन ऐप नु गूगल प्ले स्टोर नुंचि गनक डाउनलोड चेसुकुंटे मीकु 15th नुंचि दिस कोर्स विल बी अवेलेबल ओके सो इदी मरी डीटेल्स अदे विधंगा 15th रोज मनकु एप्पुडैता नोटिफिकेशन अप्लोड चेयडम जरुगुतुंदो अप्पुडु मल्ली आ 15th कु संबंधिंचिनटुवंटि सिलबस पैन अदे विधंगा ब्रेकअप आफ् वेकेंसीस एवैते उन्नायो अंटे एन्नी ए सब्जेक्ट्स कु ए जिल्ला लोपल ए कैटगरी की ఎన్ని పోస్టులు వస్తున్నాయి అనేది మనం 15th రోజు మళ్ళీ డిస్కస్ చేద్దాం రైట్ సో బట్ 15th దాకా అంటే మీరు ఒకవేళ సీరియస్ గా ప్రిపేర్ కావాలి అనుకుంటే 15th వరకు కూడా వచ్చే వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి పని లేదు సో యు కెన్ జస్ట్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ సో ఈ రోజు నుంచి మీ యొక్క ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి ఓకేనా సండే రోజు మనకు డెమో క్లాస్ ఉంటుంది ఏది బయాలజీకి సంబంధించి అదే విధంగా సోషల్ స్టడీస్ కు సంబంధించినటువంటి డెమో క్లాస్ మనకు సండే రోజు ఉంటుంది నేను మళ్ళీ డీటెయల్స్ మీకు నేను అప్డేట్ చేస్తాను ఓకేనా సో ఆల్ ది బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ ఆల్